ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా విధించిన ఆస్తి పన్నుపై విపరీతమైన దుష్ప్రచారం జరుగుతుంది నిజ నిజానికి నూతన ఆస్తి పన్ను విధానం వల్ల రాష్ట్రానికి నూతన పన్ను విధానంతో ఆదాయం నూట ఎనభై ఆరు కోట్లు మాత్రమే వస్తుందని తెలుసుకోవాల్సి ఉన్నది నూతన ఆస్తి పన్ను విధానం వల్ల ఒక విజయవాడ నగరానికి ఐదు వందల కోట్లు ఆదాయం వస్తుందంటూ ప్రతిపక్షాలు అర్థం పర్థం లేకుండా మాట్లాడటం దారుణం నిజానికి ప్రతిపక్షాలకు సమాచారము సొంతంగా లేదు వారు టీడీపీ వారు అందజేసిన సమాచారం పచ్చ మీడియా అందజేసిన సమాచారం ఆధారంగానే ఇటువంటి మాటలు మాట్లాడుతారు వారి మాటల్లో ఎక్కువ తింగరితనం ఎక్కువ కనిపిస్తున్నదండి ఇది తాజాగా ఏంటంటే ప్రెస్ నోట్ జర్నలిజం ఎక్కువైనట్లే ప్రెస్ నోట్ ప్రతిపక్ష నాయకులు ఎక్కువైపోయారు వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ పన్నెండు వందల నలభై రెండు కోట్లు ఉంటే అది ఇప్పుడు పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లకు పెరిగింది అంటే వ్యత్యాసం నూట ఎనభై ఆరు కోట్లే గతంలో మూడు నెలల అద్దె ప్రమాణికంగా పన్ను వేసేవారు ఇది లోపభూయిష్టంగా ఉండటంతో నూతన పన్ను విధానం తీసుకువచ్చారు నివాస భవనాలకు ఆస్తి విలువలు సున్నా పాయింట్ ఒకటి సున్నా నుంచి సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం నివాసేతర వాణిజ్య భవనాలకు సున్నా పాయింట్ రెండు సున్నా నుంచి రెండు శాతం పన్ను ఉండాలని నిర్ణయించాం ఈ విధానం ద్వారా ఎక్కడైనా సరే గరిష్టంగా పదిహేను శాతానికి మించి ఒక్క పైసా కూడా పన్ను పెరిగే పరిస్థితి లేదు అదే మూడు వందల డెబ్భై ఐదు చదర లోపల నివాస గృహాల్లో ఉండే పేదలకు ఏడాదికి పన్ను కేవలం యాభై రూపాయలు మాత్రమే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడినందున ఆస్తి పన్నును చెల్లించే స్తోమత కూడా ప్రజలకు పెరిగింది నిజానికి హైదరాబాదులో వాటర్ సప్లైని ఇరవై వేల లీటర్లు ఉచితంగా ఇరవై ఇరవై కిలో లీటర్లు లేక ఇరవై వేల లీటర్లు ఉచితంగా ఇవ్వటాన్ని విధానాన్ని ప్రవేశపెట్టిన మాట నిజమే కానీ ఇంతకుముందు ఆ వాటర్ బిల్లులో సగం సువరేజ్ బిల్లుగా కలెక్ట్ చేశారన్న విషయం కూడా మనం గమనించాలి అలాగే ఆస్తి పన్నును విధించేటప్పుడు ఆస్తి పన్నును చెల్లించడానికి ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందరు నిజానికి అవి హేతుబద్ధంగా ఉన్నంతకాలం ఏం ఇబ్బంది లేదు వారు మధ్యతరగతి వారు కాబట్టి కొంచెం లొల్లి ఎక్కువ చేస్తుంటారు కానీ పన్ను చెల్లించేటప్పుడు బుద్ధిగా చెల్లిస్తారు కానీ వారు సేవలు అంటే ఖచ్చిత స్వచ్ఛ భారత్లో కానీ లేకపోతే మున్సిపాలిటీ వారు కానీ నీళ్లు మంచిగా నీళ్లు సరఫరా చేయాలి మంచినీరు సరఫరా చేయాలి విద్యుత్ సరఫరా చేయాలి వీధి లైట్లు సరిగ్గా ఉండాలి రోడ్లు పరిశుభ్రంగా ఉండాలని మాత్రమే వారు కోరుతారు వాయు కాలుష్యము శబ్ద కాలుష్యము లేకుండా చూడాలి అలాగే నివాస ప్రాంతాలలో వాణిజ్య కార్యకలాపాలు జరగకుండా చూడాలి ఫిక్సెడ్ టైంలో వాహనాల రాకపోకలను అదుపు చేయాలి ఇలాంటివి కోరతారు అలాంటివి కోర పన్ను చెల్లించటానికి నిజానికి ఆస్తి పన్ను భారతదేశంలో చాలా తక్కువ ఉన్నదండి ఆహార వ్యయం ఎంత తక్కువ అలాగే ఆస్తి పన్ను ఇది కూడా చాలా తక్కువ భారం చాలా తక్కువ అనేక దేశాల్లో ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఆస్తి పన్ను చాలా తక్కువ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువ ఆ విషయాన్ని గమనించాలి గమనించకుండా ఆస్తుల విలువ అపారంగా పెరిగింది రెంటల్ విలువ విపరీతంగా పెరిగింది అయిన ఆస్తి పన్ను మాత్రము యాభై సంవత్సరాల క్రితం మాత్రమే ఉండే విధంగా ఉండాలని కోరుకోవటంలో ఏం సమంజసం లేదు ప్రతిపక్షాలు లొల్లి చేసేటప్పుడు సరైన అంశాన్ని తీసుకొని ప్రజల తరఫున పోరాడండి అంశాలు లేని పదిహేను శాతం పది శాతం ఐదు శాతం సహజంగా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా పన్నులు పెరుగుతూనే ఉంటాయి సిబ్బంది జీతభత్యాలు పెంచాల్సి ఉంటుంది పారిశుధ్య సిబ్బంది జీతాలు పెంచాలి అలాగే యంత్ర పరికరాల కొనుగోలులో కూడా ఖర్చు పెరుగుతుంది ఇవన్నీ పన్ను చెల్లించకుండా ఫ్రీ లంచ్ కావాలి ప్రతిదానికి ఉచితంగా కావాలని కోరుకోవడం చాలా విడ్డూరంగా ఉంటుంది అటువంటి ధోరణులను చంద్రబాబు నాయుడు నిజానికి ప్రోత్సహించకూడదు ఆయన ఏంటంటే అన్నిటికీ సర్వీస్ ఛార్జెస్ యూజర్ ఛార్జెస్ ఉండాలని ఒక ఒక క్లా ఒక ఆలోచన ధోరణి ఉన్న నాయకుడు ఆ నాయకుని పార్టీ ఇప్పుడు ఆస్తి పన్ను పెరిగింది చెత్త పన్ను పెరిగింది సుత్తి పన్ను పెరిగింది అంటూ పచ్చ మీడియాలో విశృంఖలంగా మాట్లాడటం అనేది జనానికి నవ్వు పుట్టిస్తుంది